ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ ను శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పుష్కరాల రేవులో భక్తులు స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు ఇచ్చేయడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి నుండి సామాన్లు భద్రపరచుకునే విధంగా లాకర్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ రుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రుడా పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోనే భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది, కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం, అది మహిళలకి వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి. కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు, తక్షణమే చెప్పండి, దాని మీద చర్యలు తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక 2 డేస్ ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. బ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే ఇద్దరు పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరు రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని 2nd వార్నింగ్లో ఉంది గోదావరి. దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాలను కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు, ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారందరినీ కోరుతా ఉన్నాం. 1-2 రోజులు మీరు అందరూ కూడా సహకరిస్తే తర్వాత మనందరం నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.